जय श्री रामकृष्ण। आजादी का अमृत महोत्सव सदर्भंगा एंदरो वीरुल त्यागफलम। आजादी का अमृत महोत्सव वेडुकलनु आत्मगौरवंतो जरुपुकुंटुन्नाम। ई सदर्भंगा चरित्रकेक्कनी 75 मंदि स्वातंत्र समर योधुल गुरिंचि प्रती पाठशाल नुंडि 75 पोस्ट कार्डुलु विद्यार्थुल चेत व्रायिंचि प्रधानमंत्री कार्यालयानिकि पंपालने सूचन केंद्र प्रभुत्वं जारी चेसिंदि। ఆ సూచనకు స్పందించి అనేక పాఠశాలలు ఇందులో పాల్గొనడం జరిగింది। విద్యార్థుల హృదయాలలో దేశభక్తిని ప్రేరేపించడానికి ఇది ఒక అద్భుతమైన ఆలోచన। ఈ విధంగా సంకలనం చేసినటువంటి సమాచారం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది। ఎందరి నిశబ్ద స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం ఈనాడు మనం పీల్చుకుంటున్నటువంటి స్వేచ్ఛావాయులు। స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న వారికి ఆ స్వాతంత్రం విలువ తెలియదు। స్వాతంత్రాన్ని కోల్పోయిన వారికి ఆ విలువ తెలుస్తుంది। ఒక పౌరునిగా ఈనాడు మనకు అతి సహజంగా లభిస్తున్న స్వేచ్ఛ కోసం ఆనాటి భారతావని విలువెలలాడింది। భావంలో బానిసత్వం, విద్యా విధానంలో బానిసత్వం, ఆహ్వావాల్లో బానిసత్వం, అంతటా అన్నింటా వ్యాపిస్తున్నటువంటి ఆ బానిసత్వపు సంఖ్యలకు ఆనాడు స్పందించినది కొద్దిమంది। ఆ కొద్దిమంది తమ స్వీయ సుఖాన్ని వీడి ఆత్మీయతను వదిలి నిండు జీవితాలను భరతమాత పదసన్నిధిలో పనంగా పెట్టారు। ఈ చరమత్యాగానికి సిద్ధమైన వారి యొక్క మనసులలోని వైరాగ్య భావాన్ని దేశ ప్రేమను ఊహించడం కూడా ఈనాడు మనకు సాధ్యం కాదు। మన దేశమాత దాసి శృంఖలాలను తల్లడిల్లిన యువ కిశోరాల హృదయ స్పందనలు మనలో ఎప్పుడైనా స్పందనను కలిగించాయా? తమ ఆత్మీయుల జీవితాలను స్వదేశీయుల స్వాతంత్ర సుఖాన్ని దారపోసినటువంటి ఎన్నో కుటుంబాల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం అన్న విషయం మనకు ఎప్పుడైనా గుర్తుకు వస్తుందా? స్వతంత్ర దేశపు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నటువంటి పౌరులుగా మన కనీస బాధ్యతను గుర్తు చేస్తుంది ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ్। ప్రధానమంత్రి గారి 75 పోస్టు కార్డుల పిలుపు స్పందించింది రామకృష్ణ శారదా మిషన్ గుంటూరులో మేము నిర్వహిస్తున్నటువంటి ప్రాథమిక పాఠశాల। మా పాఠశాల బృందం చరిత్రకెక్కని సమరయోధుల గురించి శోధించింది, వారి జీవితాలను చిన్నారులతో అధ్యయనం చేయించి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించింది। ఆ ప్రయత్నంలో బయటకు వచ్చినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుని జీవితం గురించి ఇక్కడ తెలుసుకొని వారి త్యాగానికి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిద్దాం। ఆ స్వాతంత్ర సమరయోధుని మనమరాలు స్వయంగా చెప్పినటువంటి కథనం ఇది। ఆమె హైదరాబాదులో ఒక ఉన్నత ఉద్యోగం నుండి పదవి విరమణ చేసి ఉన్నారు। ఆలీపూర్ బాంబు కేసు గురించి చరిత్రలో చాలామంది చదివి ఉంటారు। ఆ కేసులో కలకత్తా అరెస్టు చేయబడినటువంటి యువకులలో ఆమె యొక్క మాతామహులు ఒకరు। ఆయన పేరు శ్రీ పరేష్ చంద్ర మౌలిక్. నేడు బంగ్లాదేశ్లో అంతర్భాగంగా ఉన్నటువంటి తూర్పు బంగ్లాలో ఒక జమీందారు ముద్దుల తనయుడు ఈయన। బ్రిటిష్ ప్రభుత్వం ధమన నీతిని ఎదుర్కొనడానికి శ్రీ అరవింద ఘోష్ నాయకత్వంలో విప్లవ దళంలో చేరారు। అలీపూర్ బాంబు కేసులో వీరందరినీ బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించింది, వీరికి రకరకాల శిక్షలను వేసింది, పరేష్ చంద్రను అండమాన్ జైలుకు పంపించింది। జైలు నుండి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే ఆయన మరణించారు। కాలక్రమంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి దేశ విభజన సందర్భంగా ఎన్నో కుటుంబాల వలె ఈ జమీందారు కుటుంబం కూడా నేటి బంగ్లాదేశ్లోని తమ స్వగ్రామం నుండి స్థిర చరాస్తులను వీడి కట్టుబట్టలతో భారతదేశానికి వచ్చారు। అలా వచ్చిన కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం చిన్నా భిన్నమై భారత భూభాగంపై విభిన్న ప్రాంతాల్లో శ్రీనివాసం ఏర్పరచుకుని మనగడ సాగించారు। శ్రీ పరేష్ చంద్ర కుమార్తె అంటే తన తల్లి ఆ విధంగా హైదరాబాద్ తరలివచ్చారని వృత్తాంతం తెలిపినటువంటి ఆయన మనమరాలు మాకు తెలియజేశారు। ఈ వృత్తాంతాన్ని ఆమె మాటల్లోనే విందాం। తాతయ్య శ్రీ పరేష్ చంద్ర మౌలిక్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చిల్మారి అనే గ్రామానికి చెందినటువంటి జమీందారు గారి రెండవ కుమారుడు, యుక్త వయసులోనే అనుశీలన సమితి సభ్యునిగా చేరారు। చాలా కాలం నుండి ఇంటికి దూరంగానే ఉండేవారట, అప్పటికే తాతయ్యకు వివాహం అయ్యింది। ఆ రోజుల్లో స్త్రీలు తమ భర్తలకు కుమారులకు దేశం కోసం త్యాగం చేయడానికి మద్దతును ఇచ్చేవారు। మా అమ్మమ్మ తన భర్తకు, మా తాతయ్య తల్లి తన కుమారుడికి ఈ విధంగానే మద్దతును ఇచ్చారు। మా తాతయ్య ఇంట్లో ఉండకపోవడం వలన వారి అన్నగారు ఒకటే జమీందారి కుటుంబాన్ని నిర్వహించేవారు। స్వాతంత్ర సమరయోధుడు అరవింద ఘోష్ ఆధ్వర్యంలో
జరిగినటువంటి అలీపూర్ బాంబు కేసులో దేశభక్తులైనటువంటి 38 మంది ఉద్యమకారులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అందులో మా తాతయ్య ఒకరు. ఆ సమయంలో సోదరి నివేదిత వీళ్లకు రహస్యంగా రక్షణను కల్పించారు. బెంగాలీ భాషలో తీసినటువంటి సోదరి నివేదిత చలనచిత్రంలో మా తాతయ్య ప్రస్తావన కూడా ఉంది. నేను పాఠశాలలో చదువుతున్న రోజుల్లో నా తల్లిదండ్రులు ఆ చలనచిత్రంలో మా తాతయ్య పాత్రను చూపించడానికి ఆ సినిమాను నన్ను తీసుకువెళ్లడం నాకు ఇంకా గుర్తుంది. ఆలీపూర్ బాంబు కేసులో విప్లవ దేశభక్తుల తరపున దేశబంధు చిత్తరంజన్ దాస్ వాదించారు. చాలామందికి అండమాన్ జైల్లో యావజ్జీవం ఖైదును విధించారు. మిగిలిన వారికి కొన్ని సంవత్సరముల ఖైదు విధించారు. తాతయ్యకు 7 సంవత్సరాల ఖైదును విధించడానికి తెలిసింది. బ్రిటిష్ రాజు జార్జ్ ఆర్ పట్టాభిషేక సమయంలో అండమాన్ జైలు నుండి తప్పించుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక అవకాశాన్ని కల్పించింది. మా తాతయ్య అక్కడి నుండి తప్పించుకుని మార్గమధ్యంలో చెప్పరాని బాధలను ఎదుర్కొని ఇంటికి చేరారు. కానీ ఆ తర్వాత చాలా తక్కువ కాలంలో ఆయన జీవించారు. అండమాన్ జైల్లోని దుర్భర జీవన విధానానికి చాలామంది తట్టుకోలేకపోయారు. అక్కడ ఉండగానే నరాలకు సంబంధించినటువంటి ఒక దూరారోగ్యానికి ఆయన గురయ్యారు. అప్పుడు మా అమ్మను మిగిలిన పిల్లలందరినీ స్వగ్రామంలోని విడిచిపెట్టి అమ్మమ్మ తాతయ్య కలకత్తా చికిత్స కోసమే వచ్చారు. జమీందారులు అరవడంతో డబ్బుకు కుదవలేదు, ఎంతో ఖర్చు పెట్టారు. అయినా తాతయ్య దక్కలేదు. మా అమ్మకు తాతయ్య సంబంధించిన జ్ఞాపకాలు చాలా తక్కువ. నన్ను మా అమ్మ తన తండ్రి జీవిత చరిత్రను రాయమని చెప్పేది. అది చేయాలంటే బెంగాల్లో ఆనాటి సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సి ఉంది. భారత విభజన సమయంలో మేము ఎప్పుడూ ఊహించనిది జరిగింది. మా ఊరు ఆస్తిపాస్తులు అన్నీ వదిలి ఖర్చుబట్టలతో మీద కుటుంబం బజారు పాలయ్యింది. మా కుటుంబం కాలక్రమంలో హైదరాబాద్కు వచ్చి స్థిరపడింది. మా తండ్రి గారి తన చదువుల మధ్యలోనే ఆపి ఉమ్మడి కుటుంబాన్ని చూసుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా మా బాల్యం చాలా దుర్భర పరిస్థితుల్లో గడిచింది. ప్రస్తుతం ఈ తరంలోనే గాయాలని కొంచెం మానడం మొదలుపెట్టాయి. మా మామయ్యలు ఎంత పెదరికంలో జీవించారంటే అది తలుచుకుంటే ఇప్పటికీ నేను కన్నీటిని ఆపుకోలేకపోయాను. మా అమ్మమ్మ తాతయ్య చనిపోయిన తర్వాత సంప్రదాయ కుటుంబాల్లో అతి కఠినమైన వైదవ్యపు నియమ నిబంధనలను పాటిస్తూ 40 సంవత్సరాలు జీవించింది. మా అమ్మమ్మ మేము ఎప్పుడైనా తాతయ్య గురించి అడిగితే ఏడవడం మొదలుపెట్టేది. అందువలన ఆమె నుండి మాకు ఎప్పుడు ఏ సమాచారము రాలేదు. తాతయ్య గురించి మాకు తెలిసిన కొంచెం మా అమ్మ దగ్గర నుంచి విన్నదే. అయితే తాతయ్య చనిపోయిన నాటికి ఆమె బాలిక మాత్రమే. 1972 భారత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి దేశభక్తుల పెన్షన్ పథకంలో అమ్మమ్మకు పెన్షన్ రావడం మొదలుపెట్టింది. ఆ డబ్బులతో అమ్మమ్మ మాకు పుస్తకాలు కొనిచ్చేది. ఇంతవరకు నాకు గుర్తుంది చిన్నప్పుడు చాలా విషయాలను వింటూ ఉండేవాళ్ళం. అవన్నీ ఎక్కడైనా రాసి పెట్టాలని జ్ఞానం ఆనాడు లేకపోయింది. ఎన్నో త్యాగమయ జీవితాలు ఆ విధంగా చరిత్ర పుట్టల్లో అంతర్ధానమైపోయాయి. తాతయ్య గురించి ఈరోజు ఇలా గుర్తు తెచ్చుకొని మనసంతా భావావేశంతో నిండిపోయింది. తాతయ్య పేరు చెక్కిన ఒక పెట్టెను మామయ్య వాళ్ళ అమ్మమ్మకు వాళ్ళ నాన్న గుర్తుగా ఇచ్చారు. దానిని తాతయ్య గుర్తుగా అమ్మ నాకు తీసుకు వెళ్ళింది. దానికి ప్రతిరోజు మేము వాడుతూ ఉంటాము. తాతయ్య త్యాగమయ జీవితానికి సాక్ష్యంగా అదొకటి మా దగ్గర మిగిలింది. ఎందరో వీరుల త్యాగఫలం ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు వారి త్యాగాన్ని మననం చేద్దాం. ఆ ప్రేరణతో బాధ్యతాయుతంగా పౌరులుగా జీవిస్తాం. ఏ దేశాన్ని సంస్కృతిని పరిరక్షించడానికి స్వాతంత్రం సమర వీరులు తమ సర్వస్వం త్యాగం చేశారో ఆ దేశాన్ని సంస్కృతిని పరిరక్షించుకుని భారతీయులుగా సగర్వంగా జీవిత్యం భారతావనికి జయమగుగాక. ఎందరో వీరుల త్యాగఫలం